తినేవాళ్ళం మేము. అంత ఇదిగా పవర్కి ఆఫీస్లో పోయి నోటీస్ తీసుకున్నా కూడా ఆయన కొట్టాడు కదా. సరే ఇప్పుడు ముగ్గురులో ఉంది ఆయన తీసుకెళ్ళాను మొన్న తర్వాత. ఆ తర్వాత మా మాలను కొన్నాను, మీ మాలను తీసుకెళ్ళారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. ఒక పర్సన్ ఎంఆర్ కేసులో పనిచేస్తారు రంగయ్య, అతనికి సంబంధం లేదు, అతను తీసుకెళ్ళిపోయారు పాపం తన వైఫ్ చిన్న బిడ్డ పడసత్తు అతన్ని భయంకరంగా కొట్టేసి ప్రజెంట్ ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నారు. తనకు సంబంధం లేదండి, ఈ కమ్యూనిటీ వేరు కదా, సో అసలు సంబంధమే లేదు. సంబంధం లేని వ్యక్తిని తీసుకెళ్ళి జైలు పెట్టి ఎవరు వచ్చినా భయపడుతుండ్రు పోలీసు వాళ్ళు ఏమోని. అంత దారుణంగా చేసింది మేడం ఇక్కడ, అంత ఇదిగా మాట్లాడి ఆడవాళ్ళని కూడా చూడకుండా రౌడీలు పవర్తించి ఆడవాళ్ళు కూడా కొట్టింది మేడం. ఈరోజు యామయ్యను వాళ్ళ అమ్మ వాళ్ళ అసలు వాళ్ళ నాన్నకి సీరియస్ మేడం. అట్ట అబ్బాయిని ఆ అబ్బాయి నెల్లూరులో జాబ్ చేసుకో, అబ్బాయి ఆ రోజు నైట్ పోయిస్తారే నువ్వేరని చెప్పి పక్క కాళ్ళు పట్టుకొని 7 నుంచి 6 దాకా అద్దరు కొట్టింది మేడం ఆ అబ్బాయిని. అబ్బాయిని కూడా తీసుకొని పెట్టారు. ఈరోజు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా వెళ్ళిపోయారు. మీరే పవర్తించి ఆడ మనిషిని కొట్టిందంటే ఏంటి కొట్టాలి సార్? మీరేమనని మిమ్మల్ని కొట్టింది, మమ్మల్ని ఏమని మీరు కొడతారు సార్? ఆ విధంగా కొట్టబట్టి అసలు ఏం పవర్తీకు నుంచి ఇల్లుగా 4 కుటుంబాలు పోయింది. 4 కుటుంబాలైనా ఆడ మనిషిని కొట్టినరంటేనే వాళ్ళు 4 కుటుంబాలు పోయింది. కానీ ఇక్కడ వరకు ఎవ్వరు పాలేదు సార్. అంటే బజార్ అనేది ఉంటే అందరూ ఉంటారు, అందరి మీద కేసు పెట్టేసి అందరిని తీసుకుపోయారు సార్. ఒకటిన్నర సంవత్సరం నుంచి ఎస్ఐ ఆగడాలు భయంకరంగా ఉన్నాయి సార్, చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు సార్. ఇప్పుడు మేమిద్దరం గొడవ పెట్టుకొని వెళ్ళాం అనుకోండి, మా ఇద్దరిలో ఒకరిది రైట్ ఉంటుంది, ఒకరిది రాంగ్ ఉంటుంది. రైట్ ఎవరిది రాంగ్ ఎవరిది విచారించి యాక్షన్ తీసుకోవాలి. ఇద్దరిని కొట్టేస్తారు సార్? ఇద్దరిని కొట్టేస్తారు. ఆడవాళ్ళని కొడతాడు, మగవాళ్ళని కొడతాడు, అనవసరంగా కొడతాడు. ఈవిన్ వికలాంగులను కూడా కొట్టాడు ఆ దుర్మార్గుడు. ఈ ఆగడాలు భరించలేక కడుపు మండిపోయి స్టేషన్కి వెళ్ళారే తప్ప, దాడి చేశారే తప్ప, అనవసరంగా చేయలేదు కదా. అసలు పోలీసుని చూస్తేనే సామాన్యులు భయపడతారు. అలాంటిది భరించలేని కాడికి వచ్చిన అది బయట బలపడిపోతారు. లేకపోతే మొన్న తీసుకుపోయినప్పుడు ఏం చేశారనేది మీరు చెప్పారు. అసలు ఆ గొడవ మాకు తెలియనే తెలియదు. తెలియకుండా కూడా తీసుకోవడం తప్పే కదా. అదే మాకు జరిగిందే తెలియదు. అసలు మాకు ఆడెవరో 2000 రూపాయలు కాడ లంక తగలు పెట్టేసి కాడు పెట్టుకున్నారు. డబ్బులు కాడు పెట్టేసినారు సార్. 2000 కాడ లంక తగలు పెట్టేసినారు. మా అమ్మ చూడుకో సార్, మా మేమిద్దరు మేము ముసలి ఇద్దరు మా ఉన్నాం రండమ్మ అనేది ఏళ్ళకి సార్ వచ్చేది. మా అమ్మ బాగలేదు అంటే మీ మగవాళ్ళు లేరంటే మా మగవాళ్ళు లేరు సార్, మాకు ఎవరు లేరు, నా ముగ్గురు చచ్చిపోయినాడు, మా నాన్న చచ్చిపోయినాడు అని కూడా చెప్తే ఇళ్ళలో పెట్టుకుని ఉన్నారు సార్ మీరు అని అంటే మా అమ్మ భర్తలు లేరు. నేనేం చెప్పావా? లెక్కల్లో చూసా, బాసరులో చూసా, ఇళ్ళలో వచ్చి చూసి అంత దైనంగా ఎట్టొస్తుంది పోలీసు వాళ్ళకి. తలుపులతో కూడా కొట్టేస్తున్నారు సార్. దారుణంగా అయిపోయింది సార్. ఆ పక్క తగువైపోయి ఈ పక్క కేసులు తగువైపోయి ఈ పక్క ఊటి తగువులేదు సార్. దారుణంగా కొడుతున్నారు సార్. సార్ మా ఇల్లు కడ వాళ్ళు ఎవరు వాళ్ళు జరిగేది కూడా మా ఆడైనా కానీ ఆడైనా కానీ తలుపులు తీయటము మా అమ్మ బాగలేక పడిపోయి ఉన్నది ఇప్పుడు ఆగానికి. కడాను సార్ మా ఇల్లు అదిరిపోయే ఇప్పుడు మాత్రం అది తెచ్చేసినాను సార్. మా తమ్ముడు భార్యను తీసుకోవాలని ఆటోలో ఆటోలు పిలిచినా కూడా ఎవరు రాలేదు సార్. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నెఫ్యూ అని విన్నాను సార్ నేను, అందుకని ఇంత యాక్షన్ ఐజీ రావడం కానీ ఇంతమంది దాదాపు 300 మంది 400 మంది పోలీసులు సార్. ఎస్ఐమీ ఎస్ఐకి దెబ్బ తగిలింది చెప్పి ఇంతమంది వచ్చారే, మరి దళితులకి 1.5 ఇయర్ నుంచి సఫర్ అవుతుంటే ఎవడొచ్చాడు? అని బాగలేదు
అని సీరియస్గా ఉండాడు అని వాళ్ళ పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సార్. ఎన్నైంది సార్ ఆ రోజు జరిగిన రోజు? పది పదిన్నర అయింది. వాళ్ళు మచ్చలు మచ్చలు పొడలేసుకుని పోలీసు వాళ్ళు ఎవరు మాకు తెలిస్తే వాళ్ళు ఆడించి ఆడదాకా ఒక పేరు ఉన్నారు, ఏడించి ఆడదాకా ఒక పేరు ఉన్నారు. కార్లు వచ్చినాయి, నేను ఇంట్లో వచ్చి బయటకు రాబోతే ఆడవాళ్ళు వస్తే ఫండ్ వెళ్ళలేక అంటున్నారు. అప్పుడే ప్రైవేట్ గా డ్యూటీ చేసుకుంటున్నాడు, కొట్టేసి సార్ నా కొడుకు సార్ నా కొడుకు సార్ అంటే దాన్ని కొట్టరా కొట్టలేపా కొట్ట పందినుకుంటున్నాడు కొట్టద్దని అని నేను ఎరగదోసేసినాడు. ఆ తలుపు మీద పడిపోయింది. అప్పుడు వాళ్ళ ఆయన వాళ్ళ భర్త బాగలేనాడు, వస్తే నేను ఆపరేషన్ చేసుకున్నా బాగాలేదు సార్ ఆఖరికి ముడ్డెత్తి కూడా చూపించినాడు. సార్ దోంతరలో ఉంచే పుణకోటు దోంతరలో భరించలేక పోయి ఎస్పీకి చెప్పిన, ఇదిగో ఎస్పీ మీద ఎస్పీ కంప్లైంట్ ఇచ్చి ఎంఆర్ఓకి ఇచ్చి గొడవ చేస్తే కలెక్టర్కి ఇచ్చి చేస్తే అతను విఆర్కి పిలిచారు. ఇతను ఇతని తోటే ఉండేవాడు కర్మల్ అనేవాడు కూడా. అవును, దుర్మార్గుడు అతను. ఆ దుర్మార్గుడు వచ్చినప్పటి నుంచే ఈ రాపూర్ ఈ విధంగా అయింది. అంతకు ముందు కృష్ణానందం అని ఉన్నాడు, జోలికి వచ్చేవాడు కాదు. వీళ్ళిద్దరూ కలిసి ఈ కర్ముల్లా ఇప్పుడు వచ్చిన ఇతను కలిసి లక్ష్మణ్ ఇతను ఇద్దరు కలిసి ఈ పనులు చేశారు తప్ప అంతకు ముందు ఉన్నవాళ్ళు ఏం చేయాలి. ఈ కర్ముల్లా వచ్చినప్పటి నుంచే ఈ దుర్మార్గం అంతా అసలు వాళ్ళు వాళ్ళు ఎన్క్వైరీ పెట్టమనండి, ఎప్పుడు నుంచి ఈ దారుణం జరుగుతుందన్నది. అసలు దేవాలయం మధుపల్లిలో అయితే దేవాలయాన్ని కూడా తొక్కించుకుంటా పోయినది. దేవాలయం రాయి కూడా దేవుడికి పెట్టుకున్న రాయి కూడా ఇరిగిపోయింది ముద్దురుపల్లిలో ఊళ్ళో విలేజ్లో. వాళ్ళు వచ్చి చెప్తే చూశాను నేను పోయి చూసి తర్వాత ఇక చేసేసిన తప్పు డబ్బులు ఇస్తాను మీరే మళ్ళీ పునరుద్ధరించుకోండి అని చెప్పి. కలెక్టర్కి ఇదే సార్ కర్మే ఆగడాలు రాపూర్ పోలీస్ స్టేషన్ లో జరుగుతా ఉన్నాయి, దాని కంటిన్యూషన్ ఇది. లేదు వీల్లేదు అన్నారని ఎస్ఐ అన్నారని కాదు కదా సార్. ఈ గ్రామ సర్పంచి మధుసూదన్ గారు అని మంచి పర్సన్ అండి, అతను చాలా మంచి వ్యక్తి. ఏమ్మా సర్పంచి మన గ్రామ సర్పంచ్ మధు మధు మంచోడు కదా, ఆయన్ని అరెస్ట్ చేసి భయంకరంగా కొట్టేసి ముసుగులేసి కొట్టారంట సార్ పాప అతన్ని. చాలా మంచి వ్యక్తి, అందరికీ న్యాయం చేస్తాడు, మేలు చేస్తాడు, మంచి పనులు చేస్తాడు సర్పంచ్గా. సర్పంచ్ భర్త మధుసూదన్ గారని అతన్ని భయంకరంగా కొట్టేసి అతను కోరుకోలేకపోతున్నాడు, జైల్లో ఉన్నాడు. ఏంటి సార్ ఇంత అన్యాయం? రాహుల్ బైండ్ వర్క్ చేసి పెట్టారు ఎంఆర్ఓ దగ్గర కూడా. నేను ఆ రోజు ఉండి మా వాళ్ళని బైండ్ కేసు పెట్టించిన తర్వాత బయట పంపించిన దాకా గోలుపల్లి వాళ్ళని 20 మంది మొగోళ్ళని అట్టే కొట్టుకుంటే ఎట్టుంటారు, కొడతారు. ఏం తప్పు చేశారు? తప్పు చేస్తే కొట్టాలి. మనం ఇంకా ఏ యుగంలో ఉన్నాం అంటే అవన్నీ మాకు తెలుసు అండి. ఎవరు అంటే మెయిన్ అది వాళ్ళకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పనులు చేస్తున్నారు. మరి మా సామాన్య మానవులు సామాన్య మనుషులు మనుషులు కదా, దళితులు మనుషులు కదా. భూరి ఎమ్మెల్యే గారు కూడా బాగా మాట్లాడారు ఘాటుగా, దళితులంటే మనుషులు కాదా, ఎస్ఐకి మీరు సపోర్ట్ చేస్తారా, ఎస్ఐ ఆగడాలు అవన్నీ మీరు గమనించరా, ఒక సామాన్య మానవుడు పోలీసును చూస్తేనే భయపడతాడు, అలాంటి పోలీసు మీదకి దాడి చేశారంటే వీళ్ళని ఎంత బాధ పెట్టకపోతే, వీళ్ళని ఎంత హింసించకపోతే, వీళ్ళు ఎంత వెగటు చెందకపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అని అది పరిణామం తీసుకోవాలి కదా. ఎస్ఐని కొట్టారు ఎస్ఐని కొట్టారు ఎస్ఐని కొట్టారు అని చెప్పి అని తీసుకున్నారే తప్ప, మరి ఎస్ఐ ఇంతమందిని కొడితే ఇది కరెక్ట్ కాదా, ఇది 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 తప్పు కాదా? ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఎ రియాక్షన్ అని, రియాక్షన్ చేస్తే రియాక్షన్ ఇది మొదటి యాక్షన్ కాదు ఇది. ఎగ్జాక్ట్లీ 1.5 ఇయర్ నుంచి సార్, 1.5 ఇయర్ నుంచి అరాచకాలు భరిస్తున్నారు ప్రజలు. తీసుకుపోతే
వెళ్ళిపోయేతలకి పిచ్చి అని ఆయన వాళ్ళ పాప స్కూల్ పోతా అంటే ఆధార్ కార్డు జరాక్స్ తీసుకుని ఆయనకి పిచ్చి కూడా వెళ్ళిపోయాడు. సుబ్బరాయుడికి పిచ్చి అనే తమ్ముడు, మా తమ్ముడు ఆయన పోలీస్ స్టేషన్ లో ఉండడని పిచ్చి పోయి తెలికి పిచ్చినేమో కొట్టింది అంటున్నాడు. సుబ్బరాయుడికి అన్న అక్కడ నుంచి ఎస్ఐ రామలమ్మను కొట్టేసి పడిపోయినాడు, చచ్చిపోయింది రామలమ్మ నేతలకి చీరాలు చూస్తున్నాం. మేమందరం బయటకు వచ్చి వెళ్ళి రామలమ్మ చచ్చిపోయింది అని బైక్ వేసుకుని వెళ్ళిపోయినాం. మాకు ఏంది ఇప్పుడు పోయిన రామలమ్మ ఇంతలోకి ఎందుకు చచ్చిపోయిందని మేమందరం ఇక్కడే ఉండిపోయినాం. ఇక్కడే ఉండిపోయితే ఒక మళ్ళీ ఇంకో రోజు చేపతలు వచ్చి ఎస్ఐని కొట్టినారు అని చెప్పి ఇంకొక మనిషి వేసినారు. ఇంక కొట్టినారు పట్టినారు అని హాస్పిటల్ ఉండేతలకి కొందరు చూడండి పోయినారు. ఎస్ఐని కొట్టింది అది చూపిస్తున్నారు కానీ రామలమ్మను కొట్టింది, రామలమ్మను కొట్టింది, రామలమ్మ ఊరకు ఎందుకు పడిపోద్ది మేడం? ఎస్ఐ కొట్టకుండానే రామలమ్మ పడిపోద్దా? అప్పుడు లేని కెమెరా మనిషి మామూలు యువతలు పోయిన వాళ్ళని కొట్టినప్పుడు పల్లేదా? ఆ పల్లినప్పుడు ఆమె ఎందుకు కింద పడిపోయింది? ఊరకు నిన్నెందుకు కొట్టారు? ఎస్ఐ ఎందుకు కొడతారు మేడం? వాళ్ళు మా వద్దు పడిపోయింది ఎస్ఐ కొట్టాడని ఎందుకు కొడతారు? చూపిస్తున్నాడు కదా మనిషి చూపిట్లేదు. ఎందుకు కొట్టినాడు? నేను పిలుస్తున్నాడు కదా లోపల ఉన్నవాడు, నేను పిలుస్తున్నాడు కదా ఊరకు నింటికి కొడతారు? పోయిన వాళ్ళు ఏదన్నా జరిగితే నీ కాడికి వచ్చేవాళ్ళే కానీ నేను ఊరకు నింటికి కొడతాను మేడం. మా మీద దౌర్జన్యం చేయబట్టి నేను కొట్టిండు, ఊరకు ఎవరు కొట్టల అది పాలించేసి ఎస్టీ వచ్చేసి ఎస్ఐని కొట్టిండ్రు అని నేను చెప్తుండ్రు కానీ ఎస్ఐని ఎంకరేజ్ చేసేది లేదా? తప్పు చేయని వాళ్ళని కూడా వేసి కొడతా ఉంటే మేము కూలి చేసుకున్నాం, మేము ఎట్ట తినాలి మేడం? ఎట్ట బతకాలి? ఎట్ట బతకాలి మేము? పోలీసు వాళ్ళ నైట్ అంతా తిరిగి మేడం యామీని కొట్టి జార్జి అనే వ్యక్తి జార్జి అన్నం తిని లేట్ ని పోయేస్తా ఉంటే అతను పట్టుకొని రారనేది నైట్ ఎక్కించుకోండి, యామీని కూడా నైట్ ఎక్కించుకోండి. ఇంతవరకు ఎక్కడుండేది డబ్బులు మాకు ఎంకరించేది లేదా? వచ్చిన వాళ్ళు ఎంకరించి అందరిని తీసుకుపోయి 50 మంది ఒక్కరన్నా మగ మనిషి ఉన్నారు మేము కాగల ఖాళీలోను, అందరు ఆడాళ్ళు తప్పక మగవాళ్ళనే వాడే లేడు. ఆ రోజు నైట్ తీసుకుపోయారు వచ్చేసి అందరినీ వాళ్ళు కొట్టారు 10 మంది మిమ్మల్ని, 10 మందిని మీరు ఏమైనా చేయండి, మేము దాన్ని కూడా చెప్తారని అనుకున్నాను. 10 మంది కూడా ఊరికి ఏంటి కొడతారు మేడం? పోయిన 10 మంది కూడా ఏంటి కొడతారు? అది ఎస్ఐని యాక్టివేట్ చేసేది లేదా? ఎస్ఐని కొట్టింది అది వీడియో వస్తుంది కానీ యువతలను కొట్టింది వీడియో రాదా? అప్పటికప్పుడుగా వచ్చినాయి ఆ కెమెరాలో, అప్పటికప్పుడుగా వచ్చినాయి సెల్లలన్నీ. పాప వ్యవహారం చేసి పోయింది, పోయి దాడి చేసింది కాబట్టి ఆ అమ్మాయిని ఎల్లగా కొట్టేసినాడు. ఆ అమ్మాయి వాట్సాప్ లో పుట్టి నన్ను కొట్టింది అని చెప్పి అందరికి చూపించేసింది. అది కసిపెట్టుకొని వాళ్ళు 4 గంటల ఇబ్బంది చేసేసినారు, కొట్టారు, కొట్టించుకొని ఆడ మనిషిని కొట్టినారని అది ఆయన కొట్టిందే చెప్తున్నారు. ఆయన వ్యవహారం కాడించి ఆయన కసి వీళ్ళందరూ వాళ్ళు 4 గంటలే కదా అది ప్రైవేట్ గా వేసుకునేసినారంట కదా. వాళ్ళు వచ్చిన
మగవాళ్ళని అరెస్ట్. ఎంతమంది కొంతమంది తీసుకుపోయినారు, కొంతమంది తీసుకుపోలేదు, కొంతమంది పరారులో ఉన్నారు. ఎంతమంది పరారులో ఉన్నారనే వాళ్ళు తీసుకోపోయిన వాళ్ళు పేరు చెప్పండి. కాదు, పరారులో ఉండేది తెలీదు, వాళ్ళు తీసుకోబెడితే తెలుసు. కొంతమంది మళ్ళీ కొంతమంది రాసరైనే ఏమయ్యా జార్జి మీకు తెలిసి పోలీస్ స్టేషన్ లో ఎంతమంది ఉన్నారు? వీళ్ళ వరకు ఉన్నారు, అంతవరకు 10 మందిని తీసుకున్నారు. 10 మందిని సాయంత్రానికి వదిలేసినారు. కాపాలు ఎంతమంది తీసుకుంది మాకు తెలియదు. ఆయన రామచంద్ర మీ భర్తను తీసుకెళ్ళాడన్నా చెప్పు. ఆయన వేస్తారు పెంచులమ్మ కళ్ళతో పుట్టాడు. అమ్మాయి ప్రేమించి చేసుకొనింది అబ్బాయి శుభ్రాయిని. అప్పటి నుంచి మాకు అమ్మాయి సంబంధం లే, మాటలు మేము వదిలేసుకున్నాం. బంధువుతమని మా ఆయన పేస్తారం ఉదయం తీసుకొని పోయి 3 రోజులు దాకా ఉంచుకొని 3వ రోజు 12 గంటలు రాత్రి 12 గంటలకి ఎంగడిగిరి డిఎస్పి తీసుకొచ్చి వదిలిపెట్టి ఫోటో బాగా కొట్టేసి ఈ విధంగా ఇటు వంగన పెట్టి నోట్లో కొట్టబెట్టి ఎస్ఐయా ఇటు వంగన పెట్టి గుద్దారని సార్ లేయి లేక పనుకోలేకుండా. కానీ మాకు ఆయన తేవాలా, మేము తినాలా, అట్లా టోల్ కుడితే ఎట్ట సార్? అదేనా పద్ధతి ఎస్ఐనా? అవైతంగా చేయబట్టి ఆ వాళ్ళు వచ్చి ధాన్యం కొట్టి ఎస్ఐని ఊరకనే కొట్లా. అయ్యి వెంక ఇచ్చేది లేదా? అయి జవాబు చెప్పేది లేదా? అయ్యి ఆయన అడిగేది లేదా? కొట్టి ఆ ఎస్ఐని కొట్టింది అది చూపిస్తుంది. కానీ అవతల ఎందుకు కొట్టింది? ఎస్ఐని ఏంటో కొట్టింది అని అవి అడిగేది లేదా? అప్పటికప్పుడుగా వచ్చింది కెమెరాలా, అప్పటికప్పుడుగా వచ్చింది వీడియో. అంతకుముందు లేదు, వాళ్ళని కొట్టే తప్పు లేదు వీడియో. ఆయన ఇప్పుడు ఎప్పుడు వెంటనే వదిలేస్తారు? 3 రోజులు ఇస్తాం మేడం. 3 రోజుల తర్వాత పెన్షన్ అయ్యారు. ఆర్టీసీలో గవర్నమెంట్ కాదు మేడం, ప్రైవేట్ బస్సులు పెడిగే కేసు ఏమైనా పెట్టారండి? మా ఆయన మీద ఏమి లేవని కాబట్టి మేడం వదిలేసి ఎక్కడ కేసు లేదు. వాళ్ళు అబ్జులు తగులాడుకుంటున్నాం మా ఆయన ఇంట్లోనే ఉంటారు. ఏది కేసు ఏమి లేవు కాబట్టి నమ్మ మీ ఆయన్ని వదిలేస్తామని చెప్పి తీసుకొచ్చి వదిలిపెట్టి మేడం.